ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు, అధికారులతో తిరుమల జేఈఓ సమీక్ష. నవంబర్ 20 నుంచి 23 వరకు మనగుడి ధర్మ ప్రచార మండళ్లతో తిరుపతి జేఈఓ సమావేశం. విజయనగరంలో అంగరంగ వైభవంగా సిరిమానోత్సవం, పైడితల్లి సేవలో తరించిన లక్షలాది భక్తజనం. వాల్మీకిపురం పట్టాభిరామాలయంలో పవిత్రోత్సవాలు, సీతారాములకు పూజలు, శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అందరి సమన్వయం కృషితో విజయవంతమయ్యాయని, అదే తరహాలోనే భక్తులకు సౌకర్యాల కల్పనలో అధికారులు నిరంతరాయంగా తమ్మవంతు కష్టపడాలని తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు అన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం ఆయన టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానం నియమ నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా లోపాలు చోటు చేసుకుంటే వాటిని సకాలంలో గుర్తించి అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. అలాగే తిరుమలలో ప్లాస్టిక్ నిషేధానికి దుకాణాలు, హోటళ్లు, భక్తులు స్వచ్ఛందంగా సహకరించాలని జేఈఓ పిలుపునిచ్చారు. ఇక శ్రీవారి భక్తులు టీటీడీ నిర్దేశించిన విధానంలోనే లడ్డూలను, సేవా టికెట్లను, శ్రీవారి దర్శనం, వసతి తదితర సౌకర్యాలను పొందాలని, తద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి భక్తులు తమ్మవంతు సహకారాన్ని అందించాలని జేఈఓ కె శ్రీనివాసరాజు కోరారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ముఖ్యంగా గరుడ సేవ నాడు అత్యద్భుతమైనటువంటి సేవలు అందించినందులకు తిరుమలలోని అన్ని విభాగాల అధిపతులకు, తిరుపతిలో దీనికి సంబంధించిన విభాగాల అధిపతులకు, వారి దగ్గర ఉన్న ఉద్యోగస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మనకు మొన్న లడ్డు కాంప్లెక్స్లో లడ్డు టోకన్ల గురించి మనము భక్తుల సౌకర్యార్థం కల్పించిన అవకాశాన్ని దుర్వినియోగం చేసే శక్తులని మరి ఒక్కసారి హెచ్చరిస్తున్నాము. ఎవరు కూడా ఎటువంటి ప్రయత్నాలు ఏనాడు కూడా చేయకూడదని, అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా తమ యొక్క పరిధిలో, ముఖ్యంగా మనకు టీసీఎస్ వారి ద్వారా నిర్వహించేటువంటి పెద్ద ప్రాజెక్టులో ఏదైనా అంతరాయం కలిగితే, క్లౌడ్లు అంతరాయం కలగవచ్చు, డేటా సెంటర్లు అంతరాయం కలగవచ్చు, అటువంటి సందర్భాలలో మన దగ్గరే ఒక లోకల్ సిస్టమ్ని మనము మెయింటైన్ చేసి దాని ద్వారా సేవలను ఇచ్చేటట్లు, ఉదాహరణకు నడకదారిలో వస్తున్నటువంటి వాళ్ళకి అలిపిరి మార్గాన 14,000 టోకన్లు ఇవ్వవలసి ఉంటుంది. ఏదో మనకు 9,430 టోకన్లు అయిపోయినప్పుడు ప్రాబ్లం వచ్చింది, టోకన్లు ఇవ్వలేని పరిస్థితి. కానీ అక్కడే మన దగ్గర లోకల్ సర్వర్లో టోకన్లు ఇవ్వగలిగే ఫెసిలిటీని మనం ఏర్పాటు చేసుకొని మిగతా వాటిని అక్కడ ఇచ్చుకుంటూ వచ్చి తిరిగి ఆ వ్యవస్థ పునరుద్ధరింపబడిన తర్వాత వ్యవస్థ పనిచేయనప్పుడు ఇవ్వని ఇచ్చినటువంటి వాటన్నిటిని కూడా అప్డేట్ చేసుకొని మళ్ళీ వ్యవస్థ మామూలుగా నడుస్తుంది. మొత్తం మీద పవరే మొత్తం బ్రేక్డౌన్ అయిపోయింది అన్ని చోట్ల, లోకల్ సర్వర్ కూడా నడపలేము. అప్పుడు మనం మాన్యువల్గా టోకన్లు ఇవ్వడానికి, ఈ మాన్యువల్ టోకన్లను కూడా మనం ప్రింట్ చేసుకోకుండా కంప్యూటర్లోనే ప్రింట్ చేసి అథారిటీతో ఆ రెస్పెక్టివ్ ఆఫీసర్లకు ఇస్తే ఆ సమయ సందర్భాన్ని అనుసరించి 3వ స్థాయిలో మాన్యువల్ టోకన్స్ వాడుకునేటట్లు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోపల లడ్డు టోకన్లు అమ్ముతూ ఉంటాం. లడ్డు టోకన్లు అమ్మేటప్పుడు కూడా అది కూడా నెట్వర్క్ మీద నడుస్తుంది. అంతరాయం కలిగితే లోకల్ సర్వర్ నుంచి అటువంటి టోకన్స్ ఇస్తాం. దానికి కూడా అంతరాయం కలిగితే ముందే ప్రింట్ చేసిన కంప్యూటర్లో ప్రింట్ చేసినటువంటి అకౌంట్ ఫార్ చేసినది అటువంటి వాటిలో నుంచే టోకన్స్ భక్తులకు అందజేస్తాం. ఈ యొక్క సిస్టమ్స్ను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ఈఓ గారు ఆదేశించారు. దాని మీద పూర్తి చర్చ జరిగింది. తిరుపతి నగరంలో ప్లాస్టిక్కు సంబంధించి నిషేధం పూర్తి స్థాయిల్లో అమల్లోకి వచ్చిన నేపథ్యంలో తిరుమలలో కూడా మనం సాధ్యమైనంత వరకు అటువంటి ప్రయత్నం దిశగా ముందుకు వెళ్ళాలి అని ఈఓ గారు వారు ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారంగా మొట్టమొదటిగా ఆలయం లోపల మాకు స్వామివారికి సంబంధించిన ప్రసాదాలు ఏదైనా మాకే ఇస్తే, మేము తెచ్చుకున్నటువంటి కవర్లని ఇప్పటికే 4 రోజులైంది, మేమంతా కూడా ప్లాస్టిక్ కవర్లు ఎవరు కూడా ఆలయంలోకి మేము తీసుకెళ్ళడం లేదు.
అర్చక స్వాములు కానీ ఆలయంలో పనిచేస్తున్నటువంటి ఇతర సిబ్బంది కానీ వారు ఏ అవసరాల రీత్యా అయినా కూడా ప్లాస్టిక్ కవర్లు ఏవి కూడా తీసుకెళ్లడం లేదు. అదేవిధంగా మనము సరఫరా చేసే లడ్డు యొక్క దాన్ని భద్రంగా ఉంచుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్లాస్టిక్ రూల్స్లో ఉన్నటువంటి 50 మైక్రాన్లు అంతకన్నా ఎక్కువ ఉన్నతే వాడుతున్నాం మనం. వ్యాపార సంస్థలకు, హోటళ్లకు, అందరికీ కూడా మీరు సమాయత్తం కావాలి, సన్నద్ధం కావాలి అని వారికి తెలియజేయమని కూడా మనం తెలియజేయడం జరిగింది. తిరుపతిలోని శ్వేతభవనంలో మంగళవారం టీటీడీ తిరుపతి జేఈఓ పోలా భాస్కర్, ధర్మ ప్రచార మండలి సభ్యులు, ప్రోగ్రామ్ అసిస్టెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 50 మంది సభ్యులు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 20 నుంచి 23 వరకు జరగనున్న మనగుడి కార్యక్రమం గురించి, సనాతన ధార్మిక విజ్ఞానపరమైన అంశాల గురించి జేఈఓ సభ్యులతో చర్చించారు. ఓం నమో వెంకటేశాయ నమః. మనం గతంలో శ్రావణ మాసంలో మనగుడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాం. అట్లాగే శ్రావణ మాసంలో కూడా మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించాలి. దానికి సంబంధించి వీళ్ళందరితో కూడా ఏర్పాట్ల విషయంలో సమీక్ష చేసి 3 రోజుల పాటు మనగుడి కార్యక్రమాన్ని కార్తీక మాసంలో నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నాం. 20వ తారీఖు మంగళ కైశికి ద్వాదశి, 21 మన అన్ని గుళ్ళల్లో కూడా వీధోత్సవాలు అట్లా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. 22వ తారీఖున కార్తీక పౌర్ణమి, ఆ రోజు అన్ని గుళ్ళల్లో కూడా స్వామివారిని చెల్లినటువంటి ప్రసాదాలను కానీ ఇతరత్ర పూజా సామాగ్రిని అంతా కూడా భక్తులకి పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. అట్లాగే డిసెంబర్ మాసంలో ఒక 3 రోజుల పాటు చిన్నపిల్లలకి అందరికీ కూడా భగవద్గీతలో ఉన్నటువంటి సారాన్ని అందజేసే విధంగా గీతా జయంతి ఉత్సవాలు నిర్వహించడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాము. ఈ 2 కార్యక్రమాల మీద సమీక్ష చేశాము. అట్లాగే ఇటీవల కాలంలో క్షేత్రస్థాయిలో ధర్మాచార్యుల ద్వారా ధర్మ పరిచయంలో ఉన్నటువంటి పాఠ్యాంశాలని పిల్లలకి అందజేయాలన్నటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఇది పైలట్ ప్రాజెక్టు క్రమంలో మార్చి 31 వరకు 500 మంది ధర్మాచార్యులను తయారు చేసి దాని ద్వారా ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందని తీసుకొని కార్యక్రమాన్ని కొనసాగించాలా, ఎలా స్కేల్అప్ చేయాలని చెప్పి ఆలోచించడం జరుగుతుంది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో. అట్లాగే అవే కాకుండా భజన మండలిని బలోపేతం చేసే దిశగా, అట్లాగే జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ధార్మిక మండలిని ఇంకా పటిష్టపరిచే విధంగా చర్యలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాల మీద కూడా ప్రస్తుతం ధార్మిక మండలిలో పనిచేసే సభ్యుల ద్వారా సలహాలు సూచనలు తీసుకున్నాం. త్వరలో ఈ ధార్మిక మండలిని మండల స్థాయిలో జిల్లా స్థాయిలో సంస్థాగతం చేయడానికి చర్యలు తీసుకుంటాం. భజన మండలిలో క్వాలిటీ పెంచడానికి కొన్ని కార్యాచరణ తయారు చేస్తున్నాం. వికలాంగులు, వయోవృద్ధులకు టీటీడీ కల్పిస్తున్న దర్శన విధానంలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఇకపై ప్రతి బుధవారం వయోవృద్ధులు, వికలాంగుల కోసం కేటాయించిన ఉదయం స్లాట్ను రద్దు చేసి ఈ స్థానంలో 3 గంటలకు అందించే 700 టికెట్ల సంఖ్యను 1000కి పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లకు పైబడిన వృద్ధులకు, శారీరక మానసిక వైకల్యం ఉన్నవారికి టీటీడీ అన్ని సౌకర్యాలతో సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. ఈ మేరకు ఉదయం 10 గంటల స్లాట్లో 700 మందికి, 3 గంటల స్లాట్లో 700 మందికి శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. అలాగే శుక్రవారం మధ్యాహ్నం మాత్రమే 700 మందికి దర్శనం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 10 గంటల స్లాట్ను రద్దు చేసి 3 గంటల స్లాట్లో 700 నుంచి 1000కి పెంచాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మార్పును భక్తులు గమనించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో జరిగే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారం కోసం ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలోని శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో ఆగమోక్తంగా పవిత్రోత్సవాలను జరుపుతున్నారు. తొలుత కలశస్థాపన, పవిత్ర ప్రతిష్ట చేశాక హోమాన్ని పూర్తి చేసి పవిత్రాలను ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ సంబరం అంబరాన్నంటింది. లక్షలాది మంది భక్తులతో విజయనగరం భక్తజన సంద్రంగా మారింది. నెల రోజుల పాటు అమ్మవారికి నిర్వహిస్తున్న సిరిమానోత్సవాల్లో విజయదశమి తరువాత వచ్చే మంగళవారం నిర్వహించే సిరిమానోత్సవం ప్రధాన ఘట్టం. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి సుజయ కృష్ణ రంగారావు సిరిమానోత్సవాన్ని ప్రారంభించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గజాలు, అంజలి రథం, జాలరి రథాలు వెంటరాగా విజయనగర కోట వరకు సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. సిరిమానుపై అమ్మవారి ప్రతిరూపంగా వేంచేసిన పూజారిని భక్తులు దర్శించి కదలి ఫలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం
ఆరోగ్యమే మహాభాగ్యం. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్లోని వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఆస్వీయుజ మాసం మంగళవారం సందర్భంగా స్వామివార్లకు నిర్వహించిన విశేష పూజలు భాగ్యనగర వాసులకు ఆనందాన్ని అందించాయి. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ సరూర్ నగర్లోని శివాలయంలో అభిషేకం జరిగింది. 14వ శతాబ్దం నాటి ఈ ఆలయంలో స్వామివారికి నిర్వహించిన అభిషేకాన్ని భాగ్యనగర వాసులు తిలకించి తరించారు. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో శంకరునికి అభిషేకం చేసి చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శివనామస్మరణలతో భక్తులు పులకించారు. అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని లక్ష్మీ గణపతి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం జరిగింది. లక్ష్మీ గణపతి సన్నిధిలో ఉపాలయంగా విలసిల్లుతున్న సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృతాలు, పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేసి కిరీటం, నాగాభరణం, రజిత కవచం, పూలమాలలు, నిమ్మకాయల హారాలతో అలంకరించారు. దండాయుధం, ధ్వజం ధరించి అభయహస్తంలో దర్శనమిస్తున్న స్వామివారిని దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. ఇక అడిక్మెట్లోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో అభిషేకం జరిగింది. రామబంటు శ్రీ వీరాంజనేయ స్వామివారికి అభిషేకం చేశాక సింధూర అర్చన నిర్వహించారు. పూలమాలలతో అలంకరించి ఆకు పూజలు జరిపారు. సహస్రనామార్చనలు, నాగవల్లి దళాలతో ఆకు పూజలు చేసి స్వామివారికి ప్రీతికరమైన కదలీ ఫలాలు, నారికేళాలను నైవేద్యంగా సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి శేషవాహన సేవ జరిగింది. మూలమూర్తులకు షోడశోపచారాలను పూర్తి చేసి నివేదనలు అర్పించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని సకల శోభితంగా అలంకరించి వెండి శేషవాహనంపై ఆసీనులను చేశారు. సన్నాయి వాయిద్యాల నడుమ ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. అర్చకులు రెండు వర్గాలుగా ఏర్పడి స్వామివారి కీర్తిని ఒక వర్గం, అమ్మవార్ల గుణగణాలను మరో వర్గం కొనియాడుతూ పెళ్లికి ఒప్పించిన ఘట్టం కన్నుల పండుగ సాగింది. అనంతరం జరిగిన వెండి శేషవాహన సేవలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కడపలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో శ్రీ వీరాంజనేయ స్వామివారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. రాజరాజేశ్వరీదేవి సన్నిధిలో ఉపాలయంగా విలసిల్లుతున్న శ్రీ ఆంజనేయ స్వామివారికి వార్షికోత్సవం సందర్భంగా అర్చకులు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత వెండి ఆభరణం, నాగవల్లి దళాలు, వివిధ రకాల పూల మాలలతో సర్వంగ సుందరంగా అలంకరించారు. నివేదనలు, హారతులు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయ ఆవరణలో హోమాలను నిర్వహించి పూర్ణావధి సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సంతపేటలో నెలవైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో సప్తఋషి పూజలు జరిగాయి. ముందుగా స్వామివారికి పంచామృతాలు, విశేష ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం లింగాష్టకాలను పారాయణం చేసి నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని మనసారా సేవించి ధన్యులయ్యారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం మల్లినేని పల్లి కుగ్రామంలో నెలవైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. 4 శతాబ్దాలకు పూర్వం శ్రీకృష్ణదేవరాయలు
పెనుకొండ దుర్గాన్ని పరిపాలించే సమయంలో ఈ ఆలయం నిర్మితమైనట్టు ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పురాతనమైన ఈ ఆలయాన్ని ఇటీవల జీర్ణోద్ధరణ చేశారు. ఈ సందర్భంగా స్వామి వాళ్లకు ప్రత్యేక ఆరాధనలు జరిపి సకల శోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రంగారెడ్డి జిల్లా రామాంతపూర్లోని శ్రీ మహంకాళి ఆలయంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం జరిగింది. ఆ స్వీయుజ మాసం మంగళవారం సందర్భంగా గణపతి పూజ, గోపూజ, గౌరీ పూజ నిర్వహించాక అమ్మవారిని ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్నాన పీఠంపై కొలువు తీర్చారు. పంచామృతాలతో పాటు పరిమళ ద్రవ్యాలతో నేత్రపర్వంగా అభిషేకం చేశారు. తర్వాత తులసి మాలలు, పసుపు, చందనం సమర్పించి పవిత్ర జలాలతో మహంకాళి అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. భక్తులు విశేషంగా ఈ ఉత్సవంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. విశాఖ ఎంవీపీ కాలనీలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అభిషేకం నిర్వహించాక స్వామివారిని తులసి దళాలు, నిమ్మకాయల హారాలు, వర్ణమయ పుష్పాలతో సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు అంజనీసుతుని సేవించి పరవశులయ్యారు. అలాగే విశాఖ ఎండాడలోని శ్రీ పూలమాంబ ఆలయంలో వార్షికోత్సవాలు కన్నుల పండుగ జరిగాయి. అమ్మవారికి పంచామృత అభిషేకం చేశాక వర్ణమయ పుష్పాలతో సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. పూలమాంబ సన్నిధిలో మహిళలు కుంకుమార్చనలు జరుపుకున్నారు. అనంతరం అమ్మవారికి పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామివారి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. జై హనుమాన్ నామస్మరణలతో పులకించింది. మంగళవారాన ఆంజనేయసుతుని సేవించే భక్తులతో ఆలయ పరిసరాలు నిండిపోయాయి. భక్తులు ఆలయ ఆవరణలోని కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనార్థం బారులు తీరారు. ఈ సందర్భంగా క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. రామబంటును మనసారా సేవించి భక్తులు తన్మయులయ్యారు. అలాగే కరీంనగర్ శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. స్వామివారికి అభిషేక ఆరాధనలు నిర్వహించాక చక్కగా అలంకరించి తమలపాకుల అర్చన చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయం చుట్టూ 11 పర్యాయాలు ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని టెక్కిలో నెలవైన శ్రీ చంద్రశేఖర కాళికాంబ దేవాలయంలో అమ్మవారికి అష్టదళ పాద పద్మారాధన జరిగింది. చెల్లని తల్లికి నిత్య పూజలు పూర్తయిన తరువాత చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. అనంతరం అష్టోత్తరాలు, సహస్ర నామార్చనల సహితంగా అమ్మవారికి అష్టదళ పాద పద్మారాధన సేవను నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లాలో ఈ నెల 11వ తేదీ నుంచి జరిగిన భీమా పుష్కరాలు ఘనంగా ముగిశాయి. పుష్కరాల్లో చివరి రోజున సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పరవశులయ్యారు. ఈ సందర్భంగా కుసుమర్తి, సుకూరు, లింగంపల్లి, తంగడిగి, దత్త భీమేశ్వరాలయం వద్ద భక్తుల సందడి నెలకొంది. వరంగల్లోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో చండీ హోమం ఘనంగా జరిగింది. ఆస్వీయుజ మాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ నిర్వహించిన ఈ యాగంలో ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. చక్కగా అలంకరించి నివేదనలు అర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ఠ జరిపారు. సకల దేవతాస్వరూపమైన గోమాతకు పూజలు చేసి గణపతి పూజ, రుద్ర సహిత చండీ హోమాన్ని జరిపారు. ఆస్వీయుజ మాసం సోమవారం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరిగాయి. ఈ సందర్భంగా శంకరుని ఆలయాలు శివనామస్మరణలతో ప్రతిధ్వనించాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. అనంతపురం జిల్లా కుడేరిలోని శ్రీ సంగమేశ్వరాలయంలో ఆస్వీయుజ మాస పూజలు ఘనంగా జరిగాయి. పార్వతీ పరమేశ్వరులకు పంచామృతాభిషేకాలను నిర్వహించి పరిమళభరిత పుష్పాలు, బిల్వ పత్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు పొందారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ పట్టణంలోని కమాన్ రోడ్లో వెలిసిన శ్రీ రామేశ్వరాలయంలో పరమశివునికి విశేష పూజలు జరిగాయి. ఆస్వైజ మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రదక్షిణగా స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఆలయ ఆవరణలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే పట్టణంలోని శ్రీనివాస శంకరాలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. విశేషమైన రోజు కావడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పిండి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. విజయనగరంలోని శ్రీ ఉమా రామలింగేశ్వరాలయం శివనామస్మరణతో మారుమ్రోగింది. త్రయోదశిని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో పరమశివుణ్ణి అభిషేకించారు. పరిమళభరిత పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి
అష్టోత్తర శతనామార్చన జరిపారు. తూర్పుగోదావరి జిల్లా తునిశివారులోని తాండవ నదీ తీరంలో నెలవైన శ్రీ తాండవ శివలింగేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కలకల్లాడింది. సోమవారం సందర్భంగా స్వామివారికి పవిత్ర జలాలు పంచామృతాలతో భక్తులే స్వయంగా అభిషేకం జరుపుకుని పరవశులయ్యారు. ఈ సందర్భంగా ఆలయం భక్తుల శివనామస్మరణతో మార్మోగింది. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానిరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం వీణానాదం జరిగింది. మైసూర్కి చెందిన మైసూర్ డి బాలకృష్ణ శ్రావ్యంగా పలికించిన వీణానాదం భక్తులను విశేషంగా అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 67,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 29 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.